పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే కోట్లాది అమెరికన్ డాలర్లను ప్రాణాంతక వ్యాధులు గల పిల్లలకు తమ తల్లిదండ్రులతో కొద్ది రోజులు ప్రశాంతంగా ఎక్కడైనా గడిపి అవి మంచి జ్ఞాపకాలుగా అటు తల్లిదండ్రులకు ఇటు పిల్లలకు పిలిచి ఉండడానికి అవసరమైనటువంటి విధంగా సాయం చేసిన ఉన్నత మనసు ఉన్న మంచి మనిషి పాల్ న్యూమ్యాన్ డబ్బుకు తాను బానిసను కాదని మానవతకు పెద్ద పేట వేసిన ఉత్తమ హాలీవుడ్ నటుడు ఆయన డబ్బుతో వ్యాధులతో బాధపడే పిల్లలు తమ వ్యాధిని మరిచిపోయేలా వారి తల్లిదండ్రులతో అందమైన ప్రదేశాలకు తన సొంత ఖర్చులతో పంపిస్తూ ఆ మనుషుల మధ్య గట్టి జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసిన ఆ అందమైన మనసును అంటే పాల్ న్యూమాన్ ని అమెరికన్ జర్నలిస్టులు ఇలా ఎందుకు మీ కష్టార్జితాన్ని ఖర్చు చేస్తున్నారు అని ప్రశ్నించారు అందుకు సమాధానంగా మరణానంతరం మనల్ని ఈ ప్రపంచం ఎంతకాలం గుర్తుంచుకుంటుంది అన్నది నాకు ముఖ్యం కాదు ఎందుకు గుర్తుంచుకుంటుంది అన్నది నాకు ముఖ్యం అమెరికన్ నటునిగా హాలీవుడ్ చలన దర్శకుడిగా రేస్ కార్ డ్రైవర్ గా ఆస్కార్ అవార్డ్ గ్రహీతల గుర్తుండడం కంటే మానవత్వం గల మనిషిగా నేను గుర్తుండిపోవాలని నా లక్ష్యం అందుకనే మానవత్వం గల మనిషి చేయాల్సిన పనులను చేస్తున్నాను అంటూ సావును గెలిచిన ఆ వ్యక్తి ఇప్పుడు కూడా ఖండాలను దాటి ఈ అక్షరాల్లో ఈ మాటల్లో మనకు ప్రేరణగా నిలిచాడు ఆయన ఆలోచన తీరు ఆచరణ రీతి మనకు ఆదర్శం అవగాక భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం